హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, నేను మీకు ఈరోజు చూపించబోతున్న ప్లేస్ వచ్చేసి బరా ఇమాం బరా. ఏంటి ఈ పేరు, కొద్దిగా డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? అవును, నాకు కూడా కొద్దిగా పలకడానికి అయితే చాలా కష్టంగా ఉండేది. ఈ బరా ఇమాం బరా ఉత్తరప్రదేశ్లో లక్నోలో అయితే ఉంది. ఈ బరా ఇమాం బరాని 1780లో కట్టించడం స్టార్ట్ చేశారు. 1794లో అయితే పూర్తి చేశారు. మొత్తం ఈ బరా ఇమాం బరాని కట్టించడానికి 14 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ 14 సంవత్సరాలు ఎందుకంటే మీరు లోపల చూసే బరా ఇమాం బరాలో 1024 ఎంట్రెన్స్ ఉంటాయన్నమాట, అంటే గేట్ వేస్ ఉంటాయి. మీరు లోపలికి వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎక్కడ పోతున్నారో ఎక్కడ వస్తున్నారో కూడా మీకు తెలిసలేదు. అలా కన్ఫ్యూజింగ్ అయితే చాలా ఉంటుంది లోపల. మీకు నేను లోపలికి వెళ్ళి ఎలా ఉంది మొత్తం అంతా వీడియోని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే ఇక్కడ రుమ్మి దర్వాజా కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయస్, నేను ఈరోజు వచ్చి లక్నోలో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని, ఆ టూరిస్ట్ ప్లేసెస్ చూద్దామని వచ్చాను. ఇక్కడ ఒక మెయిన్ ప్లేస్ ఏమి అంటే బరా ఇమాం బరా అంట. ఆ బరా ఇమాం బరా చూడడానికి వచ్చాను. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇదే అన్నమాట బరా ఇమాం బరా. గైస్, అక్కడ కనబడుతుంది కదా, అది ఎంట్రెన్స్. అక్కడ నుంచి ఇక్కడ నేను పైకి వచ్చాను. ఇదే అనమాట బరా ఇమాం బరా. చూస్తున్నారు కదా బరా ఇమాం బరా. ఇది ఏమి అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, కాకపోతే మొబైల్స్ అయితే అలౌ ఉన్నాయి లోపలికి. సో ఎవరికి తెలియకోకుండా నేను వీడియో తీసుకుంటున్నాను. ఏమన్నా వాళ్ళకి కనపడిందంటే మొబైల్ పిక్కుంటారు ఇక్కడ. సో జాగ్రత్తగా చూసి ఎవరు లేకున్నప్పుడు మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. అదో అలాగే అక్కడ కనపడుతుంది కదా, అది మసీద్ అనమాట. చూపిస్తాను అండి, అది మసీద్. మేము ఇప్పుడు పైన ఉన్నాం బరా ఇమాం బరా పైన. అలాగే నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయినాడు. అక్క నాం బోలో మీరు సబ్స్క్రైబర్స్కి ఇతెందు కూడా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉందంట. అలాగే షార్ట్స్ కూడా చేస్తుంటారు యూట్యూబ్ షార్ట్స్. ఇక్కడ కలిసినాము ఇద్దరు, ఇద్దరు కలిసి ఈ బరా ఇమాం బరాని చుట్టేస్తున్నాము ఇప్పుడు. ఇక్కడ పైన అయితే పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది అనమాట, బరా ఇమాం బరా నుంచి పైన నుంచి వ్యూ. చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ. అక్కడ మసీద్ ఉంది, అలాగే అక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూస్తే లక్నో మొత్తం అంతా బాగా నీట్గా కనబడుతుంది, చాలా సూపర్గా ఉంది అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే. గైస్, చూస్తున్నారు కదా ఇదొక చోట అనమాట బరా ఇమాం బరాలో. ఎంత బాగుంది చూడండి, అసలు ఇది ఎలా కట్టారో, ఎలా కట్టారో నాకు అసలు అర్థమవుతానలేదు. ఇది అంత లోపల అంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎక్కడ ఎంట్రీ ఉందో ఎక్కడ ఎగ్జిట్ ఉందో కూడా తెలియదు. ఎవరు సరిగ్గా మెన్షన్ చేయలేదు అనమాట ఎంట్రీ ఏది ఎగ్జిట్ ఏది అని చెప్పి. కానీ చూసే కదా సూపర్గా ఉంది అనమాట వ్యూ. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనబడుతుందో. గాయస్, ఇక్కడ బరా ఇమాం బరాలో అసలు ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో అంటే ఏమి అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంటుందా, అలానే ఇలా ముందరకు పోతే ఇక్కడ ఉంటుంది, ఇలా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇటు నుంచి పోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎంట్రెన్స్, మళ్ళీ ఇటు నుంచి పోతే ఇక్కడ ఒక ఎంట్రెన్స్. ఇలా చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయన్నమాట, అంటే లోపలికి చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది, ఎట్లా పోవాలో ఎట్లా బయటకు రావాలో కూడా అర్థమవుతానలేదు. ఏది ఎక్కడ డోర్ కనపడితే ఆ డోర్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం మేము. గైస్, ఇప్పుడు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా బరా ఇమాం బరా. బరా ఇమాం బరా మొత్తం అంతా చూసేసి ఇప్పుడు బయటకు వచ్చాము. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తేనే ఇక్కడ రుమ్మి దర్వాజా అనమాట. అంటే ఈ రుమ్మి దర్వాజా అంటే ఎంట్రెన్స్ గేట్ టైపు, చాలా వెహికల్స్ అన్నీ దీని లోపల నుంచి వస్తుంటాయి. చూడండి ఇదే అనమాట రుమ్మి దర్వాజా. రుమ్మి దర్వాజా ఏ రుమ్మి ఇస్కా క్యా హెల్ రుమ్మి దర్వాజా. ఇక్కడ నుంచి ఎంట్రీ గేట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది. అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ వస్తాయి. మీకు ఫ్రంట్ సైడ్ పోయి ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాము.
రుమ్మీ దర్వాజా ఫ్రంట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో ఇది ఫ్రంట్ సైడ్ సూపర్ గా ఉంటుంది అన్నమాట. వీవ్ ఇది ఎంట్రీ గేట్ రుమ్మీ దర్వాజా అంటే. ఇంకా కొద్దిగా మనం ముందరు పోయి చూస్తేనే బాగా పెద్దగా కనబడుతుంది మనకు. ఇక్కడ ఫుల్గా వేడి ఉంది, చాలా ఎండ ఉంది. సో కొద్దిసేపు ఫ్రెష్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. రుమ్మీ దర్వాజా ఉంది కదా, ఆ రుమ్మీ దర్వాజా దగ్గరకు వచ్చి కూర్చొని కొద్దిగా రెస్ట్ తీసుకునేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా కార్స్ మళ్ళీ బైక్స్ అన్నీ ఈ రోడ్ల నుంచే వస్తుంటాయి అన్నమాట. రుమ్మీ దర్వాజా అంటే ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే వస్తుంటాయి అన్నీ.